हाय हेलो, वेलकम बैक टू सैंड अमर व्लॉग्स। మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। ఈరోజు రెసిపీ చికెన్ హలీమ్। టేస్టీగా ఉండే చికెన్ హలీమ్ మన హెల్త్కి చాలా మంచిదండి। చికెన్ హలీమ్ని మనము తక్కువ సమయంలో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను। హలీమ్ ప్రిపరేషన్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం। పచ్చిమిర్చి 4 నుండి 5, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1/2 కప్పు। మినపప్పు 2 టేబుల్ స్పూన్, బాదం 10, గోధుమ రవ్వ 2 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్, ఓట్స్ 2 టేబుల్ స్పూన్, ఓట్స్ ప్లస్లో మీరు బార్లీ అయినా తీసుకోవచ్చు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్, బాస్మతి రైస్ 2 టేబుల్ స్పూన్, మీరు రైస్ ప్లేస్లో నార్మల్ రైస్నైనా తీసుకోండి, నువ్వులు 2 టేబుల్ స్పూన్, ఎర్ర కందిపప్పు 2 టేబుల్ స్పూన్, జీడిపప్పులు 10। కర్డ్ 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, పుదీనా ఆకులు 1 కప్పు, అలాగే ఆయిల్ 2 టేబుల్ స్పూన్। ఇప్పుడు స్పైసెస్ చూద్దాం। నల్ల యాలకులు 2, బిర్యానీ ఆకులు 2 నుండి 3, దాల్చిన చెక్క 3 నుండి 4, షాజీరా 1 టీ స్పూన్, అనాస పువ్వు 2, మిరియాలు 1 టీ స్పూన్, యాలకులు 10, లవంగాలు 10। ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు, నేను 1/4 కిలో చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, మీరు బోన్ అయినా తీసుకోవచ్చును। చికెన్ని 2 నుండి 3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను। స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, లవంగాలు, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, చెక్క, అనాస పువ్వు వేసి వేయించుకోవాలి। వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి। ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకుందాం। హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్,
హాఫ్ కప్పు పుదీనా, హాఫ్ కప్పు కొత్తిమీర, అలాగే ఒక కప్పు పెరుగు వేసి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఐదు నిమిషాలు కుక్ చేసుకొని హాఫ్ కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, మరియు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలిసేలాగా మరోసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, గోధుమ రవ్వ, బాస్మతి రైస్, నువ్వులు, ఓట్స్ ఇవన్నీ కలిపి రోస్ట్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ షాజీరా, 1 నల్ల యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, 5 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 చెక్కలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకోవడానికి కనీసం 5 నిమిషాల సమయం పడుతుంది. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. వీటిని స్మూత్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం స్టోర్ చేసుకొని 1-10 డేస్ తర్వాత అయినా యూస్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ప్రెజర్ పోయిన తర్వాత ప్రెజర్ కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. చికెన్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. చికెన్ మెత్తగా అవ్వడానికి 10 నుండి 15 నిమిషాల వరకు సమయం పడుతుంది. కొద్దిగా ఉప్పు చేసుకొని ఇలా పప్పు గుత్తితో చికెన్ని స్మాష్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఇలా మెత్తగా అయ్యే వరకు పప్పు గుత్తితో చికెన్ని స్మాష్ చేసుకోండి. ఇప్పుడు 1 గిన్నెలో 1 లీటర్ వరకు నీటిని యాడ్ చేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి. మరో గిన్నెలో 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోండి.
ఇలా కలుపుకోవడం ద్వారా ఉడికేటప్పుడు పిండి మొదలు మొదలుగా కాకుండా మంచిగా వస్తుంది. బ్యాటర్ని ఇలా దోశ పిండిలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో 2 యాలకులు వేసి ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కలిపి ఇలా బ్యాటర్ని పోస్తూ మరో హ్యాండ్తో ఇలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇది కుక్ అవ్వడానికి 15 నుండి 20 నిమిషాల సమయం వరకు పడుతుంది. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా కలపడం ద్వారా ఉడికేటప్పుడు ముద్దలు ముద్దలు లేకుండా ఉంటుంది. చూసారా, మీడియం టు లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ముందుగా స్మాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో ఇలా కలుపుతూ మరో 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మరోసారి కలుపుకుందాం. మరోసారి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని మరోసారి కలుపుకుందాం. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా మరియు కొత్తిమీరను యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర మరియు ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. గార్నిష్ కోసం వేయించిన జీడిపప్పును యాడ్ చేసుకుందాం. అంతేనండి, చికెన్ హలీం రెడీ. మీరు మటన్ హలీం చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.